హలో ఎవరిబడి వెల్కమ్ టు నివాసింగ్ ఫో టుడే టాపిక్ ఈజ్ ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ టూ ఫ్రిక్షన్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ విచ్ మెటీరియల్ డూ జిమ్నాస్టిక్స్ అప్లై ఆన్ దియర్ హ్యాండ్స్ టు ఇన్క్రీస్ ఫ్రిక్షన్ ఫర్ బెటర్ గ్రిప్ ఆయిల్స్ సోప్ కోర్సు సబ్స్టాన్స్ వాటర్ జిమ్నాస్టిక్స్ చేసే వ్యక్తులు వాళ్ళ మెటీరియల్స్ పైన వాళ్ళకి గ్రిప్ ఉండడానికి వాళ్ళు యూజ్ చేసేది ఏంటి వాళ్ళ హ్యాండ్స్కి యూజ్ చేసేసేది ఏంటి సో ఇక్కడ జిమ్నాస్టిక్స్ అంటేనే చాలా డేంజరస్ అనేది వాళ్ళు డేంజరస్ ఫీడ్స్ చేస్తుంటారు సో వాళ్ళు ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తున్నారో ఆ మెటీరియల్కి వాళ్ళ హ్యాండ్స్కి మంచి గ్రిప్ ఉండాలి అంటే ఆ మెటీరియల్ని బేస్ చేసుకొని దానికి ఆపోజిట్గా అక్కడ ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేసే సబ్స్టాన్స్ అనేది కావాలి ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసినట్టయితే ఆయిల్ సోప్ అనేది అట్లా మనకి ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ చేయవు డిక్రీజ్ చేస్తాయి సో కోర్స్ సబ్స్టాన్సెస్ అంటే వాళ్ళ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని అక్కడ ప్రిక్షన్ పెరగాలి ప్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం జస్ట్ లైక్ ఫోల్డర్స్ లాంటివి మనం కబడ్డీ ఆడుతున్నాం అనుకోండి కబడ్డీ ఆడుతున్నప్పుడు గ్రిప్ కోసం మనం ఏం చేస్తామంటే మట్టిని చేతులకు రాసుకుంటాం ఓకే అక్కడ ఎందుకు రాసుకుంటాం అంటే గ్రిప్ కోసం అంటే ఫ్రిక్షన్ని పెంచడానికి సో అట్లాగే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ ఏదైతుందో దానికి సంబంధించిన సబ్స్టాన్సెస్ అనేది వాళ్ళు వాడతారు దానివల్ల అక్కడ ఏమవుతుందంటే ఆ మెటీరియల్ పైన వాళ్ళకి గ్రిప్ అనేది ఏర్పడుతుంది దానివల్ల వారు బెటర్గా వాళ్ళ ఫీడ్స్ అనేది చేయగలుగుతారు సో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ద రిలేషన్ బిట్వీన్ ద చేంజ్ ద లెంత్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ ద అప్లైడ్ ఫోర్స్ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది ఆ స్ప్రింగ్ పైన మనం సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని లెంత్కి మనం అప్లై చేసే ఫోర్స్కి ఉన్న రిలేషన్ ఏంటి ఇక్కడ ఫస్ట్ వన్ ఇన్వర్సలీ ప్రపోషనల్ ఇక్కడ ఇన్వెర్సలీ ప్రపోషనల్ అంటే ఆపోజిట్ మనం ఫోర్స్ ఎక్కువ ఎక్కువ అప్లై చేస్తున్నప్పుడు దాని లెంత్ అనేది తగ్గుతుంది మనం ఫోర్స్ తగ్గిస్తున్నా కొద్ది దాని లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఏ ఇస్ ద నాట్ కరెక్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇన్వర్సలీ ప్రపోషనల్ అంటే మనం ఫోర్స్ ఒక స్ప్రింగ్ పైన మనం ఫోర్స్గా లాగినము అంటే దాని లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు దీనికి మీనింగ్ ఏంటి ఇన్వర్సలీ ప్రపోషనల్ అంటే ఏంటి అంటే మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని లెంత్ తగ్గుతుంది అంటే లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది అని అర్థం కాబట్టి ఇట్స్ నాట్ కరెక్ట్ సెకండ్ వన్ ఈక్వల్ సో మనం ఒక స్ప్రింగ్ పైన ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు అది ఆటోమేటికలీ లెంత్ అనేది డిఫరెంట్ అవుతుంది చేంజ్ అవుతుంది ఈక్వల్గా ఉండదు కాబట్టి దిస్ ఈజ్ నా ఆల్సో రాంగ్ ఆన్సర్ డైరెక్ట్లీ ప్రపోషనల్ ఎస్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అంటే మనం ఒక స్ప్రింగ్ని ఇట్లా లాగాలి అంటే పుల్ చేయాలి అంటే అక్కడ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే స్ప్రింగ్ అనేది అంత లెంతి లెంతి అవుతుంది మనం ఫోర్స్ తగ్గిస్తూ ఉంటే ఆ లెంతి అనేది తగ్గుతుంది అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆ ఫోర్స్కి ఆ లెంత్కి అనేది సమ్ రిలేషన్ అనేది ఉంటుంది డైరెక్ట్ ప్రపోషనల్గా ఉంటుంది కాబట్టి ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ నాట్ డిపెండ్ అన్ ద ఫోర్స్ యాక్చువల్గా దాని లెంత్ ఒక స్ప్రింగ్ యొక్క లెంత్ పెరగడం అనేది తగ్గడమైనా కానీ ఆ ఫోర్స్ పైన ఆధారపడి ఉంటుంది ఇది నాట్ డిపెండెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఆల్సో రాంగ్ సో ఆప్షన్ ఈ సీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ వెన్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ మూవింగ్ ఇన్ య స్ట్రైట్ లైన్ చేంజెస్ కంటిన్యూస్లీ దెన్ ది బాడీ అక్వైర్స్ ఎక్సలరేషన్ స్పీడ్ వెలోసిటీ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ స్పీడ్ అనేది ఒక బాడీ యొక్క స్పీడ్ అనేది మూవ్ అవుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది స్ట్రైట్ లైన్ చేంజెస్ కంటిన్యూస్లీ సో దాని మూవింగ్ అనేది చేంజ్ అవుతూ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది అనుకున్నాం అండ్ ఇక్కడ దాన్ని ఏమంటామంటే యాక్సలరేషన్ అంటాము మనం బైక్ పైన జర్నీ చేస్తున్నాం ఎక్కడికో వెళ్తున్నాం మనం బైక్ స్టార్ట్ చేసినప్పుడు యాక్సలరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది అది రాను రాను మనం ఒకవేళ వెళ్తున్నప్పుడు స్పీడ్ అనేది పెంచుతూ పోతాం అది ఎందుకు పెరుగుతుంది అంటే మనకు యాక్సిలరేటర్ అనేది ఇట్లా రేస్ చేస్తాం ఆ యాక్సలరేటర్ అనేది రేస్ చేయడం వల్ల దాని యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది అంటే ఆ బాడీ ఆ వెహికల్ యొక్క బాడీలో మూమెంట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాన్ని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ అంటాం సో ఇక్కడ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కానీ స్పీడ్ కరెక్ట్ ఆన్సర్ కాదు మనని అడుగుతుంది ఏంటి అంటే యాక్చువల్గా ఒక స్పీడ్లో ఉంది ఆ స్పీడ్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంది దాన్ని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ అంటాం స్పీడ్ ఇక్కడ చేంజ్ అవుతుంది అది స్పీడే యాక్చువల్గా కానీ అది చేంజ్ అవుతుంది దాన్ని మనం ఏమంటాము యాక్సలరేషన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద బాడీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఫిషెస్ మస్ట్ హ్యావ్ ఇవాల్వ్డ్ టూ షేప్స్ విచ్ వుడ్ మేక్ దెమ్ నాట్ టు లాస్ నాట్ టు లూజ్ మచ్ ఎనర్జీ ఇన్ ఓవర్ ఒక ఫిష్ ఉంది వాటర్లో వెళ్తుంది అదే ఒక బర్డ్ ఉంది స్కైలో ఫ్లై అవుతుంది సో వాడివి అది ఫ్లై చేయాలన్నా ఈ ఫిష్ స్విమ్ చేయాలన్నా కానీ సమ్ ఫోర్స్ అనేది అప్లై అనేది కంపల్సరీ చేయాలి ఆ ఫోర్స్ ఆ ఫోర్స్ అది అక్కడ అప్లై చేయాలి అంటే ఇక్కడ ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయకుండా అది మూవ్ అవ్వడానికి చేసేది ఏంటి సో మనకి ఎక్కడ ఆప్షన్స్ ఏంటంటే రోలింగ్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫిక్షన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే దీంట్లో అసలు మూమెంట్ అనేది ఉండదు ఇక్కడ మూమెంట్ లేనంత వరకు వాటి మధ్యన ఫ్రిక్షన్ అనేది ఉంటుంది మూమెంట్ లేనంతవరకు అది స్టార్టింగ్ ఫిక్షన్ ఫిష్లో కానీ బాడ్లో కానీ మూవ్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ రోలింగ్ ఫిక్షన్ ఇక్కడ రోలింగ్ స్లైడింగ్ మీరు రెండు ఒకేసారి తీసుకోండి ఇక్కడ రోలింగ్ స్లైడింగ్ రెండు డిఫరెంట్ తెలిస్తే మీకు ఆ రెండింటి గురించి ఈజీగా తెలిసిపోతుంది రోలింగ్ అంటే అది దాని యొక్క బాడీ అనేది కంప్లీట్ మూవ్ అవుతుంది అంటే అప్ డౌన్ అవుతుంది డౌన్ అప్ అవుతుంది అప్ డౌన్ అవుతుంది ఇలా మూవ్ అవుతుంది అదే స్లైడింగ్ అంటే అప్పు అప్పులోనే ఉంటుంది డౌన్ డౌన్లో ఉంటుంది చేంజ్ అవ్వదు జస్ట్ అక్కడ స్లైడ్ అవుతుంది సో దాన్ని మనం స్లైడింగ్ అంటాం అయితే ఇక్కడ ఈ బర్డ్కి సంబంధించి కానీ ఫిష్కి సంబంధించి కానీ ఇవి రెండు కూడా కావు అంటే ఇది యాక్చువల్గా బర్డ్ అనేది ఎయిర్లో ఫిష్ అనేది వాటర్లో సో ఇది వాటర్కి ఎయిర్కి సంబంధించింది కాదు కాబట్టి ఇవి రెండు కూడా నెక్స్ట్ డి ఫ్లూయిడ్ ఫిక్షన్ ఫ్లూయిడ్స్ మనము ఎయిర్ అండ్ వాటర్ని రెండింటిని కలిపి మనం ఫ్లూయిడ్స్ అంటాం సో కాబట్టి అందులో ఏర్పడే ఫ్రిక్షన్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ సో బర్డ్ కానీ ఫిష్ కానీ ఎక్కడ అంటే వాటర్ అండ్ స్కైలో ఫ్లై చేస్తున్నప్పుడు వాటికి ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది సో ఆ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము అబ్ దాని యొక్క బాడీ మూమెంట్ అనేది చేంజ్ చేస్తుంది బర్డ్ అనేది తన వింగ్స్ని అనేది మూమెంట్ అనేది షేప్ అనేది కొంచెం చేంజ్ చేస్తుంది దానివల్ల అది ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయకుండా మూవ్ అవ్వగలుగుతుంది సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి ఫస్ట్ వన్కి ఏ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ విజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిక్షన్ హాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ సెల్ఫ్ అడ్జస్టింగ్ సో తనకు తాను అడ్జస్ట్ చేసుకునే ఫోర్స్ ఏంటి అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టాటిక్ సెక్షన్ ఈ స్టాటిక్ సెక్షన్ అంటే ఏంటి అంటే ఒక టూ ఆబ్జెక్ట్స్ మధ్యన మోషన్ అనేది ఉండదు అక్కడ మోషన్ ఉంది అంటే స్లైడింగ్ రోలింగ్ ఫ్లూయిడ్ ఏదైనా కావచ్చు అక్కడ మోషన్ లేదు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ సెక్షన్ ఆ స్టార్టింగ్ సెక్షన్లో ఆబ్జెక్ట్ మధ్యన మోషన్ అనేది ఉండదు కానీ అక్కడ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది సో ఆ ఫోర్స్ అనేది అప్లై అయినప్పటికీ కూడా అందులో మోషన్ ఉండదు అయితే మనం అతి తక్కువ ఫోర్స్ యూజ్ చేసినా కానీ ఫోర్స్ అప్లై చేసినట్టే అప్పటికీ మోషన్ ఉండదు ఇంకొంచెం ఫోర్స్ పెంచినప్పటికీ అప్పటికీ కూడా మోషన్ ఉండదు అంటే ఇక్కడ ఫోర్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్లో మనం అప్లై చేస్తుంటాం ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ అప్లై చేస్తాం అయినప్పటికీ అక్కడ మూమెంట్ లేదు అంటే దట్ ఈస్ కాల్డ్ స్టార్టింగ్ ఫ్రిక్షన్ సో అది ఎందుకు మూమెంట్ లేదు అంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ అక్కడ టూ ఆబ్జెక్ట్స్ మధ్యన ఫ్రిక్షన్కున్న ప్రాపర్టీ ఏంటంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ దానివల్ల వాటిలో మూమెంట్ అనేది ఉండదు సో మీకు సెల్ఫ్ అడ్జస్టింగ్ అన్నా కానీ లేదా నో మోషన్ అన్నా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రిక్షన్ సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్